టు మారి ట్రాక్స్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో బ్లాగ్ ఏంటంటే, మన లేగరు అలివి కాకుండా ఇరుక్కుపోయింది. ఎట్ట ఇరుక్కుపోయింది అంటే కింద ఆనిపోయింది. ఒకనాటి కష్టం కాదు, ఇప్పుడుదాకా మేము పడింది. కింద మట్టి తీసి అవి తీసి ఈ తీసి మిషన్ వచ్చి కొద్దిగా అన్లోడ్ చేసి నెట్టి బయటికి తీసుకొచ్చి ఆ సందులో తిప్పి మళ్ళీ మనకే అడ్డం తోసేసాము. ఇంటి పండిపోయిందని కూడా లేదు. ఆ కంకర మళ్ళీ ట్రాక్టర్కి ఎత్తి ట్రాక్టర్ డ్రైవర్ లేపారు, నేనే తోలేను. అది అన్లోడ్ చేసి ఇప్పుడు బయటికి అయితే వచ్చాము, రీచ్కి పోతా ఉన్నాము. వీడియో మాత్రం ఒక రేంజ్లో వచ్చింది, ప్లీజ్ వాచ్. గత 2 రోజుల నుంచి అయితే తీవ్ర వర్షాలు పడుతూ ఉన్నాయి బిట్రగుంట్లో. బిట్రగుంటనే కాదు, కావలి నెల్లూరు మొత్తం మీద అయితే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. మనకు ఒక ట్రిప్ వచ్చేసరికి మామూలుగా అయితే ఇది వరకు ఈ రూట్లో అయితే 2 అన్లోడ్లు అయితే చేశాను నేను. అది వెళ్ళిపోతుందని అయితే వచ్చాము. తీరా వచ్చిన తర్వాత ఇంక వెనక్కి వెళ్ళేదానికి లేదు, ముందుకు వెళ్ళేదానికి లేదు. ఈ విధంగా అయితే దిగబడిపోయింది మన బండి. ఇప్పుడు మనం లాగిద్దామన్నా కానీ రైట్ సైడ్కి ఎక్కువ వాలిపోతుంది, లెఫ్ట్ సైడ్ టైర్లు వేసిపోతున్నాయి. సో ఇప్పుడు మనకి మిషన్ అయితే కావాలి బయటికి తీసుకొచ్చేదానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ లేపుదామంటే అటు ఇటు కాకుండా బురదలో అయిపోతుంది అన్లోడు. ఇంకొకటి ఏంటంటే లిఫ్ట్ లేపేదానికి పైన వైర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ లేపితే ఇంక దిగదు, అట్టే వాలిపోతుంది బండి. సో అందుకని అయితే మిషన్ రమ్మని అయితే చెప్పాను. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వీల్ అయితే హౌజింగ్ డమ్మీ అయితే పూర్తిగా అయితే దిగిపోయింది. ఫ్రంట్ విషయానికి వస్తే బీమ్ కింద అనిపోయింది. నెక్స్ట్ వచ్చి సైలెన్సర్ కూడా తగులుతుంది కింద. ఈ వచ్చి ట్రాక్టర్, ఇప్పుడు మనకు వచ్చి అడ్డం ఉన్నాయి. ఈ పక్కకి తీసి మిషన్ అయితే ఇప్పుడు మనకి ఆ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ కొద్దిగా లేపినట్టు పట్టుకుంటే కొద్దిగా అన్లోడ్ చేసి బండి అయితే బయటికి తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు అక్కడ నాగేలు ఉంది కదా, ఆ నాగేలు కూడా పక్కకు తీసి ఆ ప్లేస్లోకి మిషన్ అయితే వెళ్ళాలి. ఆ పక్కకి వెళ్ళి సపోర్ట్ చేస్తేనే మన బండి ఇంకా దిగపడకుండా వాలకుండా అయితే బయటికి రాగలుగుతుంది. అన్లోడ్ చేసేసాను కామెడీగా అయితే. ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్ సైడ్ అయితే మనం రావాలి. లోపలికి రావాలంటే ఆ ట్రాక్టర్ కాడ మన ఫ్రంట్ టైర్ అయితే దిగబడిపోయింది. రైట్లో వద్దామంటే స్తంభం ఎందుకు వాలిపోతుందని అయితే రాలేదు.
అక్కడ కంకర్ ఉంది కదా, కంకర్ దగ్గర అయితే మనం అన్లోడ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేసు అక్కడ తప్పించుకొని వచ్చిన ఇక్కడ దిగబడిపోతుంది. సో అందుకని అయితే రోడ్లో అడ్డం అయితే అన్లోడ్ చేసేసాను. అదృష్టం ఏంటంటే మనం తిప్పుకోవడానికన్నా ప్లేస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ అన్లోడ్ అక్కడ చేసేసాను కదా, ఇంకా దాన్ని ట్రాక్టర్తో కూలోళ్ళు లోడ్ చేసి ఇంకా అది అక్కడ అన్లోడ్ చేస్తే మన టిప్పర్ పోయే గ్యాప్ తీసుకొని అయితే మనం బయటికి రావాలి. చూస్తున్నారు కదా రోడ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ దిగబడిపోయింది మన ఫ్రంట్ వీలు. ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో దిగుబడిన దగ్గర ఒక ట్రక్ అయితే అన్లోడ్ చేసాము. అంటే ట్రక్ అంటే ట్రాక్టర్ ట్రక్కు. మొత్తం మన బండి కంకర్ వచ్చి 6 ట్రక్కులు అయితే అవుతుంది. సో ఒక ట్రక్ అయితే అక్కడ అన్లోడ్ చేసాము. ఇది వచ్చి మిగతా 5 ట్రక్కులు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ ట్రక్తో అయితే ఇప్పుడు మన టిప్పర్ వెళ్ళడానికి అయితే కనీసం ఒక 200 ట్రక్ అయినా తీయాలి. ఆ రోడ్డు మీద తీసేటప్పుడు మనం వెళ్ళేదానికి వే అయితే ఉంటుంది. సో మిషన్తో తీస్తే మొత్తం మట్టి అయిపోయి కంకర్ స్లాబ్ పనికిరాదు అని చెప్పి మిషన్ అయితే పంపించేసాం. సో ఈ విధంగా అయితే మన ట్రిప్ అయితే సాగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం.